Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppamlo Chandrababuku Jagan maro saval, muhurtam fix. Telugudesham party adhineta pratipaksha nayakudu Chandrababu santa niyojakavargam Kuppamlo pagaveyadaniki adhikara YSR Congress party vyuhatmakanga paavulu kadupthondi. Party avirbhavam nunchi TDP ki kanchugotaga untu vastunna ee sthanamlo vijayam sadhinchadaniki ippati nunchi YCP kasarattu modalupettindi. Indulo bhagamga ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కుప్పం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుప్పంలో పర్యటించనున్నారు. 2024 ఎన్నికల్లో కుప్పం పార్టీ ఇన్ఛార్జ్ భరత్ విజయం సాధిస్తే ఆయనకు మంత్రి పదవి సైతం ఇస్తారని వైఎస్ జగన్ హామీ ఇచ్చి కుప్పం పార్టీ కార్యకర్తల్లో హుషారు నింపారు. భరత్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిని క్లీన్ చిట్ చేసిన చరిత్ర ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్నామని అసెంబ్లీ స్థానాన్ని ఎందుకు గెలవలేమని చెప్పారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను కేటాయించారు. ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. ఇక కుప్పం పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నారు. త్వరలోనే ఆయన ఆ నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. సచివాలయాలను కూడా సందర్శించే అవకాశం లేకపోలేదు. నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమవుతారని చెబుతున్నారు. కుప్పం నుంచి తన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ జగన్. ఒక్కో నెల 5-6 జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల పర్యటనను 3 నెలల వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ జిల్లాల పర్యటనను కుప్పం నుంచి ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇకపై ఎలాంటి రాజకీయపరమైన కార్యక్రమాలనైనా కుప్పం నుంచే మొదలు పెట్టేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి జగన్ కుప్పం స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాదు దానికి తగినట్లుగా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.